టీడీపీ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ డివిజి శంకర్రావు జూన్ 30న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా సాలూరు వచ్చిన మాజీ ఎంపీ డివిజి శంకర్రావు కవి సాహితీవేత్త ఇవన్నీ పక్కన పెడితే మంచి వైద్యులు కూడా ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ తీర్థం పుచ్చుకున్న డాక్టర్ డివిజి శంకర్రావు మాట్లాడుతూ పార్టీలో చేరడానికి గల ముఖ్య కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చి ఆయన పనితీరు నచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది అని సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక నాయకుడు అని టీడీపీ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ డివిజి శంకర్రావు జూన్ 30న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరడం జరిగింది. తాను ఏదో ఆశించి ఈ పార్టీలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే తండ్రిని మించిన తనయుడిగా ఎదుగుతున్నాడని ఆయన తెలియజేశారు. అలాగే సంక్షేమ పథకాల్లో ఎలాంటి జాప్యం లేకుండా కులమత రాజకీయ పక్షం చూపకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా నిర్వహిస్తున్నారని ముఖ్యంగా ఎక్కడా లేనటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మన రాష్ట్రంలోనే ప్రవేశపెట్టడం ఒక జగన్మోహన్ రెడ్డికే చెందిందని ఆయన కొనియాడారు. ప్రతి ఇంటికి 1వ తారీఖున పెన్షన్ ఇచ్చేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరని ప్రజల నాయకుడు నిలుస్తున్నాడని ఆయన కొనియాడారు. అనంతరం సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజనధర్ మాట్లాడుతూ మాజీ ఎంపీ శంకర్రావు వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరడం చాలా అభినందనీయమని అలాగే శంకర్రావు నేను చాలా మంచి స్నేహితులమని ఆయన కొనియాడారు. ఒక మహిళకి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు గిరిజన ఎమ్మెల్యేలు గతంలో ఏనాడు లేని విధంగా శాసనసభలో ఎస్టిమేట్ కమిటీ చాలా పెద్ద కమిటీలు మూడు ఉంటాయి పిఏసీ పియూసీ ఎస్టిమేట్ కమిటీ ఆ ఎస్టిమేట్ కమిటీకి నేను చైర్మన్. అలాగే పాలకొండ ఎమ్మెల్యే గారు కూడా మహిళా శిశు సంక్షేమ కమిటీకి చైర్మన్, పోలవరం ఎమ్మెల్యే గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు. మన 3 లక్షల ఎకరాలకి పట్టాలు ఇప్పించారు, అటవీ భూములు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను పార్టీలో ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. నేను ఒంటరిగా ఇప్పటికీ పోరాటం చేస్తున్నాను గిరిజనకు సంబంధించి కానీ పేదలకు సంబంధించి కానీ వచ్చి తప్పకుండా మిత్రం కలిసిపోయి చేస్తాం. ఇప్పటికే ఆయన వెళ్ళి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కూడా ఆయన కలిశారు. అదేవిధంగా మన జిల్లా మంత్రి వారిలో బొత్సజన గారిని కలిశారు, మళ్ళీ అప్పనేని శేఖర్ గారిని కలిశారు, అలాగే మన ఎంపీ గారు గొట్టేటి మాధవ్ గారిని కలిశారు. ఇలాగే ఇంకా పాలకొండ ఎమ్మెల్యే గారు ఇంకా భారతపురం ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా కలుసుకొని వాళ్ళందరూ ఎప్పుడు నా సేవలు అవసరం అంటే అక్కడికి వెళ్ళాము, లేదంటే ఈ పని చేయమని సహాయం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆయన పార్టీలోకి వచ్చేవారు ఒక ఎంపీ స్థాయి చేసి పార్టీలోకి వచ్చేవారు సాధారణంగా ఎవరైనా సరే కోరికలు కోరుతారు. అటువంటి కోరికలు లేకుండా నిస్వార్థంగా నేను పార్టీకి సేవ చేస్తాను, పార్టీ నన్ను ఎలా వినియోగించుకుంటే అలా చేస్తాను, పార్టీ ఏ సేవ చేయకుండా అలా చేస్తాను అని రావడం అనేది ఒక విధంగా నేనే అడిగాను. ఆశ్చర్యకరం విషయం ఏదైనా మనం అడుగుదామా అంటే నాకేం వద్దని చెప్పారు. సీఎం గారి దృష్టి కానీ లేకపోతే మన విజయసాయి గారి దృష్టి కానీ మనం ఇది అడుగుదామా ఏదైనా అడుగుదామా చెప్తామని మనకి ఏం వద్దట్లేదు. పార్టీ నన్ను గౌరవిస్తే చాలు, పార్టీ నేను సేవకుడిగా నేను గుర్తిస్తే చాలు, ఆ తర్వాత పార్టీ ఎదిస్తే దాన్ని తీసుకున్నాను. ముందైతే నేను ఇది అడగను. గతంలో కూడా పార్టీ నన్ను పిలిచారు, కొన్ని అనివార్య కారణం వల్ల నేను రాలేకపోయాను. దీనికి ఎన్నికల ముందే నేను రావాల్సింది, అప్పుడున్న పరిస్థితుల వల్ల నేను రాలేకపోయాను. ఇప్పుడు మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చేసినవన్నీ కలిసి చూసిన తర్వాత నేను రావాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను నా దృష్టి చూసుకైతే నేను పార్టీ పెద్దలందరికీ విజయసాయి రెడ్డికి గౌరవ ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ చెప్పి పార్టీలోకి మనం ఆహ్వానించాము. ఈరోజు పార్టీలో ఉన్నారు ఆయన, ఇవాళ నాతోనే ఉంటారు, మా ఇద్దరం కూడా ఎలాగ ఇప్పుడులాగే ఏ స్నేహభావంగా ఉంటామట్లేదు. ఆయన చెప్పింది ఒకటే, నేను చెప్పింది ఒకటే, పార్టీ సాలూ నియోజకవర్గం లేదు శుద్ధితో పనిచేస్తూ అదేవిధంగా అందరికీ అవసరమైన ప్రతి చివరి వరుసలో నిలబడిన పేదవాడికి కూడా అవసరమైన సంక్షేమాన్ని అందిస్తూ ముందు తరాలకు కూడా ఇప్పుడు తరాలకి బరువు కాకుండా అదే ముందు తరాలకు భరోసాని ఇచ్చే విధంగా విద్య వైద్యం ఇలాంటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డైనమిక్ లీడర్షిప్లో ముందుకు వెళ్తుంది. అదేవిధంగా సంక్షేమం అనేది అందరికీ అవసరం,
ప్రస్తుతం కోవిడ్ వచ్చి ప్రపంచమంతా సంక్షోభం ఉన్న టైంలో కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా వెనకబడకుండా ప్రతి ఒక్కరికి చేరుస్తుందంటే మన రాష్ట్ర ప్రభుత్వమే. ఎంతో ఆర్థిక భారం ఉన్నప్పటికీ అవన్నీ లెక్క చూసుకోకుండా పూర్తిగా ప్రజలను మేలు చేద్దామని ఉద్దేశంతో పేదలకు కంటనీరు పిలుద్దామని ఉద్దేశంతో చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ఒక భరోసాని ఇచ్చాయి, భవిష్యత్తు పట్ల ఒక భరోసాని ఇచ్చాయి. ఈ రకమైన ఒక పాజిటివ్ వేవ్ మన రాష్ట్రంలో ఏర్పడింది. ఆ రకమైన మంచి కార్యక్రమాల పట్ల నేను నా పూర్తి మద్దతు తెలియజేయాలని ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి శ్రేణులన్నీ ఒక ఉత్సాహవంతంగా పనిచేస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నేను కూడా వాళ్ళకి నా నైతిక మద్దతు పూర్తి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరాలని పెద్దలు అలాగే మిత్రులు రాజేంద్ర గారిని సంప్రదించడం జరిగింది. ఆయన మిగతా పార్టీ శ్రేణులతో పెద్దలతో మాట్లాడి నన్ను ఆహ్వానించారు, సాదరంగా ఆహ్వానించారు. అందుకు పార్టీకి నేను నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పార్టీలో కార్యకర్తగా నేను ముందు ముందు ఈ కార్యక్రమాలను పాల్పంచుకుంటానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకే ఒక విషయం ఏంటంటే ఈ పార్టీలోకి వచ్చింది ఆశతో కాదు, ఏదో నాకు కావాలి ఇది కావాలని ఆశతో కాదు, నమ్మకంతో. నమ్మకం వేరు, ఆశ వేరు. ఆశ అంటే ఏదో ఫలానా కావాలి ఫలానా కావాలని ఆశ, అది కాదు. ఒక నమ్మకం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ పార్టీ చేతిలో బాగుంటుంది కాబట్టి ఈ పార్టీకి ప్రజల మద్దతు ఉంటుంది. ఆ రకంగా ఈ పార్టీకి ధోకాలేని భవిష్యత్తు ఉంటుంది. ఆ మంచి పార్టీకి సమర్థించడం ద్వారా మనకు కూడా ఒక మంచి ఒక పౌరధర్మం నెరవేరుతుందన్న ఉద్దేశంతో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ముందు ముందు ఇదే రకంగా కొనసాగుతానని ఇప్పుడు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.